రైతులతో తెలగాటమా, రైతులతో తెలగాటమా. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 13న చిరు అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నాం. ఆ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని విలేకరులతోటి మాట్లాడడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాల జిల్లా నుండి ప్రతి మండలం నుండి రైతులందరూ తెలుగు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్పంచుకొని మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదలసిందే కోరుతున్నాను. ఏదైతే ఈ కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, దాని మీద పోరాటం చేయడానికి మా రాష్ట్ర నాయకత్వం ఈ 13 నాడు చలో అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ జగిత్యాల నుంచి ప్రతి మండలం నుంచి మినిమంగా 50 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైతే ఈ కేసీఆర్ గారు చెప్తున్నాడు, నేను నిజమైన రైతును, నాది రైతు రాజ్యం అని చెప్తున్నాను. సో నీది నిజమైన రైతు రాజ్యమో నిజమైన రైతు అనేది గత నెల రోజుల నుంచి చూస్తున్నాడు. ఏ ఒక్క రైతుకు యూరియా బస్తాలు వచ్చిన తాకాలు లేవు. నువ్వు ఏదైతే గత 6 కింద చెప్పినావు రుణమాఫీ అని, ఇంత నడిపిస్తుందా? రైతుకు రుణమాఫీ లేదు, రైతు రుణాలు లేవు, రైతు బంధు ఇప్పటివరకు సుత పడలేదు. అది ప్రతి ఒక్క రైతు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లా వరద ప్రధానమైనటువంటి ఎస్ఆర్ఎస్పిని నీటిని అక్రమంగా తరలిస్తూ సిద్దిపేట్ మరి మెదక్ను తరలిస్తున్నావు. కేసీఆర్ గారు ఖబర్దార్, ఈ ఉమ్మడి జిల్లా నుంచే నీకు హెచ్చరిస్తున్నాం. గత సంవత్సరం ప్రస్తుతం మీరు అక్రమంగా తరలించి ఈ 2 జిల్లాల రైతుల్ని పుట్టగొట్టిండ్రు, అది ఇంకా మర్చిపోలేరు. రానున్న రోజుల్లో నీకు ఇక్కడి నుంచే గుణపాఠం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి వాటర్ నువ్వు మొన్న ఇదే రైతాంగంతో ధర్నా చేస్తే బంద్ చేస్తా అని మాట ఇచ్చినావు. మళ్ళా 3 కాలేదు, మళ్ళా 2000 అని చెప్పినావు, 2000 అని చెప్పినాం. ఈ రోజుకు 4000 టీఎంసీ నీళ్లు నువ్వు మిడ్ మేనేజ్ తీసుకుపోయే పరిస్థితి పడ్డది. ఎలాంటి మీటింగ్ లేకుండా ఎస్ఆర్ఎస్పి కాడా బోర్డు అనేది ఉంది, ఆ కాడా బోర్డు మీటింగ్ లేకుండా మీరు వాటర్ తరలించుకోబోతున్నారు. అది నిజంగా మీరు రాజుల నిరంకుశ పాలనతో మీరు పాలిస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా చలో అసెంబ్లీ 13 ముట్టించే కార్యక్రమం ఉంది. రైతు సోదరులారా, ప్రతి గ్రామాల నుంచి అత్యధిక పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై కిసాన్. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. దానికి జిల్లా అధ్యక్షులు అదే కొడుపేటి గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అరే కేసీఆర్కు గుణపాఠం చెప్పే విధంగా, రైతుల కష్టాలు కూడా వినిపించే విధంగా, చెంప చెల్లుమనే విధంగా మరి రైతాంగం రేపు 13న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పే కేసీఆర్ మరి నువ్వు చేసే మాటలు ఏ విధంగా ఉన్నాయి, పనులు ఏ విధంగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కనుక ప్రతి ఒక్క రైతాంగం తన గోడు వెళ్ళబోసుకునే విధంగా రేపు భారతీయ కిసాన్ మోర్చా చేసే 13 పార్లమెంటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రైతు తన గోడు వెళ్ళబోసుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్త ప్రతిక్కు ధన్యవాదాలు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమ సన్నాహ కార్యక్రమంలో పత్రికా విలేకరుల సమావేశానికి
వచ్చిన నాయకులందరికీ పేరు పేరున మరియు పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రైతుల పేరు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రైతు రుణమాఫీ కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామనగానే చిట్ట చివరికి 1 లక్ష రూపాయలు మేము ఇస్తాం ఖచ్చితంగా, ఒకటే విడతలో 1 లక్ష రూపాయల రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు కూడా దాని ఊసెత్తలే బడ్జెట్లో 1.25 కోట్ల నిధులు కేటాయించిండు. అదేవిధంగా ఈ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం అని చెప్పిన కేసీఆర్, ఇంతమంది రైతులకు నువ్వు ఇప్పటికీ రైతు బంధు 3 విడతలు జరిగింది, ప్రతిసారి కూడా రైతులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఒకే విడతలో ఈ రైతు బంధు పథకాన్ని ఇచ్చినట్టుంటే ఏ రైతుకు రాలేదో స్పష్టంగా ఏర్పడేది. ఒకసారి 5 ఎకరాలు లోపు అన్నాడు, ఆ తర్వాత 10 ఎకరాల లోపు అన్నాడు, ఇప్పటికి 10 ఎకరాల పైన కానీ 10 ఎకరాల లోపు కానీ ఉన్న రైతులకు రైతు బంధు పథకం వర్తించలేదు. అనేక మంది రైతులకు మన జిల్లాలో కూడా ఈ పథకం రాలేదు. అదేవిధంగా యూరియా కొరత ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గత నెల రోజులుగా మనం అనేక ఉద్యమాలు చేసినాం. యూరియా కొరత షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఆగస్టు నెలలో సరైన ఇండేట్ పంపక ఈ యూరియా కొరత వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేసిర్రు. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని 13వ తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రైతులందరూ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏదైతే యూరియా ఉన్నదో ఇప్పుడు మేల్కొని గత 4 రోజుల క్రితం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, ఇక్కడ ఉన్నా తెప్పియండి, రైతుల కష్టాలు తీర్చండి అని. ఎందుకు నువ్వు 4 రోజుల క్రితం ఈ స్పందన ఎందుకు రాలే నీ లోపల? రైతులు ఉద్యమాలు చేసి రైతులు చనిపోతే కానీ ఈ స్పందన నీకు రాలేదంటే నువ్వు మొద్దు నిద్రపోతున్నావు. ఖబర్దార్, ఏదైతే రైతులందరూ కలిసి నీ బిడ్డను ఓడించినో అదేవిధంగా రానున్న రోజుల్లో నీకు కూడా అదే గతి పడుతుంది. ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మరొకసారి అసెంబ్లీకి మనమందరం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళాలని రైతు నాయకులను కిసాన్ మోర్చా నాయకులను భారతీయ జనతా పార్టీ శ్రేణులను మేము కోరుతా ఉన్నాం. ఏదైతే మన వరప్రధాని ఉత్తర తెలంగాణకైన ఎస్ఆర్ఎస్పి ఉన్నదో దానిపై ఇప్పటి వరకు కూడా సరైన ప్రణాళిక లేదు. రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ రివర్స్ పంప్ అన్నారు, సరే స్టార్ట్ చేసిర్రు, ఏది ఉద్యమం చేస్తే స్టార్ట్ చేసిర్రు, లేకపోతే ఇప్పటి వరకు కూడా అది జరిగేది కాదు. ఎందుకంటే దానికి ముఖ్యమంత్రి రావాలా, ఈ రాంపూర్ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తానని ధర్మపురికి వచ్చినప్పుడు చెప్పిండు. 1.5 రోజులు వాయిదా పడ్డది, రైతులందరూ రోడ్డు ఎక్కితే కానీ ఆ పని జరగలేదు. అదేవిధంగా ఈ ఎస్ఆర్ఎస్పి వాటర్ అక్కడ ఇప్పుడు 30 టీఎంసీలు ఉన్నది, దాన్ని ఎప్పుడు ఈడుస్తాం, ఏం చేస్తాం, ఇంకా ఎంత వాటర్ వస్తే మేము ఏ ప్రణాళిక అనేది ఓ ప్రణాళిక బద్ధమైన నిర్ణయం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఎందుకు బోర్డు మీటింగ్ పెట్టడం లేదు? బోర్డు మీటింగ్ పెట్టి ఈ వాటర్ను మేము ఆ రోజు రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాల్గొని కలెక్టర్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జరిగితే ఆ రోజే వాటర్ని ఆపేసారు, 2000 క్యూసెక్లు ఇచ్చేది ఆ రోజు ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు 2000 అన్నారు, 4000 క్యూసెక్లను తరలించుకోబోతున్నారు. ఎక్కడ కూడా ఈ కెనాల్స్ ఉన్న తూములను ఎక్కడ విడవకుండా డైరెక్ట్ ఎల్ఎండికి బిడిమాండలకు తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఎందుకు నువ్వు తీసుకువెళ్తున్నావు, దానికి కారణం చెప్పు. మరి నువ్వు రివర్స్ పంప్ ద్వారా ఎన్ని టీఎంసీల వాటర్ను నువ్వు అక్కడికి ఎక్కిస్తావు, ఏది ఎస్ఆర్ఎస్పికి ఎన్ని టీఎంసీల వాటర్ తీసుకెళ్తావు, నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు? వీటన్నింటినీ మనం ఈరోజు ఒక పత్రికలో చూసినాం, ఏదైతే అక్కడ వరకు ఇప్పుడు 30 టీఎంసీలు ఉన్నాయో, ముట్టాల దగ్గర 0 పాయింట్ దగ్గర ఇంకా అక్కడ మోటార్లు ఫిట్ చేస్తేనే వాటర్ లోపలికి పోయే పరిస్థితి ఉంది అని పత్రిక ద్వారా తెలుసుకున్నాం. అక్కడికి కూడా మా నాయకులు వెళ్ళే పరిస్థితి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఏంటిది పరిస్థితి అన్నది నువ్వు రైతులకు సరైన అవగాహన చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే వీటన్నింటినీ నువ్వు చేయని పక్షంలో మేము ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. ఖచ్చితంగా నీ యొక్క అహాన్ని వంచుతూ ఈ రైతులు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే
మనం మొన్న రాయకల్ మండలంలో జరిగిన ఒక సంఘటన, ఒక మహిళా సోదరి మంది గిరిజన మహిళ, ఆమె గూడు వెళ్ళబోసుకుంటూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దానిపై వాళ్ళ కార్యకర్త ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఈరోజు ఆ సోదరి మణిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అది ఎంతవరకు సబబు, ఆమె కడుపు మండి ఆమె యొక్క బాధను వెళ్ళగొట్టుకుంటూ కొన్ని మాటలు మాట్లాడింది, అది నీకు తప్పుగా అనిపించిందా? ఈరోజు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇచ్చినా వెలకట్టలేని ప్రాణాన్ని తీసుకున్నాడు, దానికి ఎవరు బాధ్యత? నీ మీద మరి హత్యాత్మ కేసు కేసీఆర్ ప్రభుత్వం మీద పెట్టాలా? ఎందుకు ఆ అమ్మాయి ఆ మహిళా సోదరి మణిని మనం మీరు ఇచ్చేస్తున్నారు? ఇది చాలా తప్పు విషయం, దీన్ని ఖండిస్తా ఉన్నాం. అనేక సార్లు అనేక మాటలు మాట్లాడి ఈ చెడు మాటలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ద్వారానే ఈ అందరికీ కూడా ఇదైపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నోసార్లు ఈ పబ్లిక్ను నాయకులను కాంగ్రెస్ నాయకులను కానీ బీజేపీ నాయకులను హిందువులందరినీ కూడా తిట్టిన మాటలన్నింటిపై నీపై కూడా కేసు పెట్టాలనా? కేసీఆర్ గారు ఖబర్దార్, ఈ మహిళా రైతులు ఏదైతే మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారో దానిపై మేము ఉద్యమిస్తాం. మా నాయకులు అక్కడ కిసాన్ మోర్చా నాయకులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మహిళా రైతులు ఇప్పుడైతే విడిచిపెట్టడం జరిగింది, నువ్వు మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెడితే మేమందరం కూడా మీ పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని తెలియజేస్తాం.